ప్రభువందు ప్రియులు పిల్లలు, క్రీస్తు యేసునందు నిత్యం శుభం కలగాలని కోరుతూ మీ తండ్రి 47వ అధ్యాయం ఆదికాండం 28వ వచనం నుండి చదువుకుందాం. ఆదికాండం 47వ అధ్యాయం 28. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షం ఉన్న పక్షమును దయచేసి నీ చెయ్యి నా తొడక్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనుపరచు. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకము, నా పితరులతో కూడా నేను పండుకున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టమని అతనితో చెప్పాను. తన కుటుంబం అంతా, తన తాతయ్య అబ్రహాం కానీ, ఆయన తండ్రి ఇస్సాకు కానీ, వీళ్ళ సమాధుల కోసం కొనుక్కున్నటువంటి ఆ మెమరీ దగ్గర ఉన్నటువంటి ఆ గుహలో వీళ్ళ ఫ్యామిలీ అంతా సమాధి చేయబడాలి అని వాళ్ళ కోరిక మేరకు అక్కడికి తీసుకుని వెళ్ళమని యాకోబు చేత మాట తీసుకుంటున్నాడు. దీని గురించి చెప్పేసుకున్నాం. నేను నీ మాట చెప్పున చేసేదను, మరియు అతడు నాతో ప్రమాణం చేసినప్పుడు యోసేపు అతనితో ప్రమాణం చేశాను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాప మీద వంగి దేవునికి నమస్కారం చేశాను. భూమి మీద తన అంత్యమ క్రియలు ఎలా ఉండాలో చెప్పాడు. నేను కూడా అంత్యమ క్రియల గురించి మాట్లాడుతూ ఆ రోజు ఒక ప్రసంగం రావటం, విదిన్ షార్ట్ టైంలో మదవలస వేదిక వెనక సమాధి కార్యక్రమాల గురికి జరగటం నాకు ఒక రకమైన ఆనందాన్ని, సంతృప్తిని కలిగించింది. ఆ దేహం శాశ్వతమైనది కాదు, భద్రపరచబడినది. మనుషులు భద్రపరిచే విధానం, ప్రకృతి భద్రపరిచే విధానం. మనుషులు భద్రపరచకపోయినా ప్రకృతి భద్రపరుస్తుంది అన్న విషయాన్ని దేవుడు బైబిల్లో రాయించాడు. సముద్రము తన మృతులను అప్పగిస్తుంది, నదులు వాటి మృతులను అప్పగిస్తారు. ఆ వాక్యాలు చూద్దాం. ప్రకటన 16వ అధ్యాయం 6వచనం. ప్రకటన 16వ అధ్యాయం 6వచనం. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా దూతలు, లేదా మానవ భాషలో మన హైందవ వాళ్ళ మనోభావాల నమ్మకాలలో వాళ్ళు దేవతల్ని, దాతలను దేవతలుగా వాళ్ళు వెంచుకుంటారు. దాతలను దేవతలుగా వాళ్ళు అనుకుంటారు. ఒక జలముల దూత కానివ్వండి, ఒక నదుల దూత కానివ్వండి, ఒక నేల దూత కానివ్వండి, ఒక గాలి దూత కానివ్వండి, గాలి ప్రకృతిలో ఇవన్నీ కూడా దేవదూతలు. రక్షణ స్వాస్యము పొందబోయేవారికి
పరిచారం చేయటకి పంపబడిన సేవకులైన ఆత్మలు. ఇది ఇంత ఈ డీప్ అనేది కేవలం దేవుని పిల్లలకు సంభవిస్తుంది తప్ప చనిపోయిన వాళ్ళందరివి భద్రపరచబడతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా జడ్జిమెంట్కి రాగా, జడ్జిమెంట్లో వీళ్ళకి భూమి మీద కన్ను మూసే టైంకి దేవునిలో లేకపోతే వాళ్ళు నిత్యాగ్రం దండడం. ఇంకా మరి అందులో దాని నో నో ఫ్యూచర్ ప్లాన్ వాళ్ళకి, ఇంకేం లేదు. భవిష్యత్ అంటూ ఏమీ లేదు వాళ్ళకి. మేలు పొందే ఆపర్చునిటీ కానీ ఛాన్స్ కానీ వాళ్ళకి లేదని మీరు తెలుసుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఈ ప్రకటన 16లో, ప్రకటన 20లో 13వ వచనంలో, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగిస్తుంది, మరణం కానీ పాతాళలోకం కానీ వాటి వశమునున్న మృతులను అప్పగించును. అంటే ఫైనల్ జడ్జిమెంట్ అంటే సరిగ్గా డెసిషన్ అనమాట. అంటే చనిపోయినటికే నువ్వు ఈస్ ఎస్ ఆర్ నో, రైట్ ఆర్ లెఫ్ట్ అనేది మనకు తెలిసిపోతుంది. చనిపోయే నాటికే మన మన జీవిత విధానంలో, మన జీవిత విధానం దేవునిలో ఉంటే నువ్వు రైట్ వేలో, రెస్ట్ ఇన్ పీస్, పరదేశంలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్తావు. పాతాళలోకంలో ఉన్న అగ్నిగుండంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, టెంపరీగా పాతాళలోకంలో, పరదేశంలో ఉన్న వాళ్ళు కానివ్వండి టెంపరీగా ఆత్మలు మాత్రం చేరిపోతాయి. కానీ వాళ్ళ శరీరాలలోకి రావాలి వాళ్ళు. బైబిల్లో ఉన్న గొప్ప ఒక లాజికల్ వండర్ఫుల్ థియరీ ఏంటంటే, యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టుగా, యేసు మరణించిన తరువాత పాతాళలోకంలో ఉన్నవాళ్ళు పరిశుద్ధులు అంటాడు. అందుకే వాళ్ళు ఆ రోజు వచ్చిన వాళ్ళు పరిశుద్ధులు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి నిద్రించిన వాళ్ళు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వాళ్ళు. యోహాను సువార్త తీశారా? 6వ అధ్యాయం 5వ అధ్యాయం చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 25వ వచనం ఒకసారి మీరు చూడండి. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది. అది ఇప్పుడే వచ్చింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం, అది కూడా కాదు నాయన, తప్ప చదువుతున్నారా? సారీ, యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు లేస్తారు. ఆ లేచినప్పుడు సమాధుల్లో చాలామంది వచ్చి పరిశుద్ధులకు కనబడతారు. మత్తయి సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనం, సమాధులు తెరవబడెను, నిద్రపోతున్నారని యేసు వాడాడు కదా పదాన్నే, నిద్రపోతున్నారు. ఈ చిన్నది నిద్రించి చిన్నది అంటాడు యాయిరు కుమార్తెను లేపటానికి వెళ్ళినంతరం. ఈ చిన్నది నిద్రించుచున్నది. లాజరును గురించి ఇచ్చే సందర్భంలో కూడా అదే మాట అంటాడు. ఆయన నిద్రపోతున్నాడు, ఆయన నిద్రించుచున్నాడు. ఈ చావుని నిద్ర కిందే చెప్పాడు తప్ప ఇదేదో పెద్ద భయంకరమైనటువంటి అగాధమనో లేకపోతే ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అని మాత్రం దేవుడు ఎప్పుడు దాన్ని చెప్పలేదు. నిద్ర మళ్ళా శరీరంలోకి వస్తారు,
వన్స్ మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ మనం ఆ శరీరంలోకి వెళ్ళాలి, తప్పదు. ఎప్పుడు వెళ్ళాలి? ఆయన శబ్దం విన్నప్పుడు. చదువుతారు చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం ఉంది అక్కడ. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు యేసుక్రీస్తు శబ్దము విని ఆహ్వానాన్ని విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. ఎక్కడి నుంచి? సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని. అంటే ఎడబాటు అనేది మనం మన వాళ్ళని పోగొట్టుకుంటాం, వాళ్ళతో కలిసి మనం పంచుకున్న బాంధవ్యాలు, అనుబంధాలు, ప్రేమ అనురాగాలు, ఇవన్నీ కూడా ఫిజికల్ బాడీలో ఈ శరీరంలో ఉన్నంతకాలం అప్లై అవుతాయి. ఇవి శరీరం విడిచిపెట్టేసావు అనుకోండి, మర్చిపోం, అన్నీ మనకు గుర్తుంటాయి, మర్చిపోం. కానీ టెంపరరీ బంధం, ఒక నాటికి వేసిన తర్వాత ఆ నాటికను వేయటానికి ఎన్నో రోజులు రిహార్సల్ తీసుకుంటాం, ప్రాక్టీస్ చేస్తాం. ఒక నాటిక కానీ ఒక నాటకం కానీ, ఒక డ్రామా అంటారు దాన్ని, వేసేటప్పుడు ఒక వేదిక మీద ఆ పాత్ర పోషించడానికి మనం రిహార్సల్ వేసుకుంటాం, నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత ఒకరోజు మనం నటించే రోజు ఒకటి వస్తుంది, ఆ నటించే రోజులో ఆ పాత్రలో మనం వెళ్ళి జీవిస్తాం. ఈ దేహంలో మనం జీవించేది ఈ దేహంలో ఉన్న కాలం వరకే, ఈ దేహంలో మనం జీవించేది ఈ దేహం ఉన్న కాలం వరకే, దట్ ఈజ్ లైఫ్ టైం. అక్కడ మనం నటిస్తాం. నటన వేదిక నుంచి దిగిపోగానే, నటన అయిపోగానే మనం అంతా కూడా మనకున్న మేకప్ అంతా కడిగేసుకుంటాం. నేను కూడా చిన్నప్పుడు స్కూల్లో డ్రామాలు వేశాను కనుక వాళ్ళు అప్లై చేసినటువంటి ఆ మేకప్ అంతా కూడా మళ్ళా సమ్ ఆయిల్ వాళ్ళు ఇవ్వగానే ఆయిల్తో మొత్తం అంత తుడిచేసుకునేవారు మొఖం. అది వాళ్ళు వేసిన మేకప్ పోవాలి. మరణించిన తర్వాత మేకప్ చెరుగుతుంది. అంతే కదా, ఇది నిజమని. ఆ నాటికలో ఉన్నంతకాలం, నాటికలో ఉన్నంతసేపు అది నటనా జీవితమే తప్ప అది రియల్ లైఫ్ కాదు. రియల్ లైఫ్ మనం నాటిక నుంచి బయటకు వచ్చేగానే మనకు అర్థమైపోతాం, మన ఇంటికి వెళ్ళిపోతాం. అంటే భూమి మీద ఒక నాటికకి ఒక రియల్ లైఫ్కి ఉన్న తేడా ఎలాంటిదో, ఇదే భూమి మీద శరీరంలో ఉన్నది నాటకం అయితే, శరీరంలో ఉన్నది మనం నాటకం అయితే, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మన జన్మస్థలానికి వెళతాం. నాటికైపోగానే మన ఇళ్ళకి ఎలాగ వెళ్ళిపోతాం? నాటికైపోయింది మన ఇంటికి వెళ్ళిపోతాం. నాటికైపోగానే మనం ఇంటికి వెళ్ళిపోతాం. అమ్మా నాన్న అడుగుతారు, ఎలా రా ఉందా నాటిక బాగేసావా? ప్రజలు హ్యాపీ అయ్యారు, ఆ చప్పట్లు కొట్టారు, ఏళ్ళ వేశారు, ఇవన్నీ మనం ఇంటికి వచ్చిన తర్వాత చెప్పుకుంటాం. కనుక నటనలో ఉన్నంత కాలము మనం నటనలో జీవిస్తాం. అలాగే ఈ మానవ జీవితం అనేది నటనలో జీవిస్తున్నాం అంటున్నాడు. భూలోకాన్ని దేని కింద మార్చాడు ఆయన? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 7వ అధ్యాయం 31. ఈ లోకాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో దేవుని పిల్లలారా, మీరు బాగా ఆలోచించండి. మిగిలిన వాళ్ళకి అర్థం కాదు, వదిలేయండి. ఇప్పుడు మిగిలిన వాళ్ళ గురించి నేను ప్రయాసపడడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నా జీవితకాలం చాలా వరకు వాళ్ళ గురించే ఖర్చు పెట్టాను. కారణం వాళ్ళు విడిచిపెట్టేశాను. ఇక నా పిల్లల కోసమే ఇప్పుడు ఈ బ్రతుకు కాలం అంతా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఎక్స్ట్రా లైఫ్ టైం అనుకుంటాను. ఎందుకంటే మానవ జీవితకాలం దేవుడిచ్చింది 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు, ఒక 10 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేశాడు. అది అధిక బలం వల్ల వచ్చేది, అధిక బలం వల్ల వచ్చేది 10 ఇయర్స్. ఈ అధిక బలంలో ఉన్నప్పుడు దేవుని పనిలో నువ్వు ఉన్నావు అనుకో, దేవుని పనిలో ఇంకా పెంచాలి, దేవుని పనిని ఎక్కువగా చేయాలనుకున్నావు అనుకో, ఇంకా నీ లైఫ్ టైం అలా పొడుగుతూ వస్తుంటాడు దేవుడు.
అంటే భూమి మీద నీ లైఫ్ అనేది దేవుని పని మీద ఆధారపడి ఉంది. నువ్వు ఉండాలా ఉండకూడదా అనేది. నువ్వు ఉండటం వల్ల దేవుని పని జరుగుతుంది అనుకోండి, నువ్వు ఉంటావు. నువ్వు ఉండటం వల్ల దేవుని పని ఆగిపోయింది అనుకోండి, ఇక నువ్వు తీసేయటం బెటర్ నిన్న. అది దేవుని జడ్జిమెంట్. అది నువ్వు నిద్రలోంచి లేపిస్తాడు, నా లేచిపోరా అని. అప్పుడప్పుడు నేను నిద్రపోతుంటాను 12 గంటల వరకు. మధ్య రీసెంట్గా వాళ్ళు మరణించిన తర్వాత 12 గంటలకు లేచాను. సహజంగా వాళ్ళు ఉన్నప్పుడు 12 గంటలకు లేచేవాడిని, ఆనందంలో సంతోషంలో చక్కగా నిద్రపోయేవాడిని. వృద్ధాప్యంగానికి ఎక్కువ నిద్ర విశ్రాంతి తీసుకునేవాడిని. మైండ్ మోరవర్ ఉన్న హెడ్కి 3 సార్లు యాక్సిడెంట్ అవటం వల్ల హెడ్లో ఏ రకమైనటువంటి దేవుని మహాకృపను బట్టి ఈవేళ వరకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ హెడ్లో అలా. ఎందుకంటే తలకి 3 యాక్సిడెంట్లే నాకు. సో తల చాలా సున్నితమైంది బ్రెయిన్. నా కన్న తండ్రి మిమ్మల్ని బట్టి నన్ను కాపాడాడు అని నాకు తెలుసు, మీకు తెలుసు. దానియేలు గ్రంథం 12:2. కనుక నిద్ర 12 గంటలకు నిద్ర లేచాను. డాడీ అని పిలుస్తుంది తపిత. డాడీ డాడీ, ఎందుకంటే ఇప్పుడు నిన్ను ఒంటరిగా నా గదిలో నేను నిద్రపోతున్నాను అంతే, ఎవరు ఉండరు నా దగ్గర. మా జాన్సన్ గారిని నా తలుపుకు అడ్డంగా పడుకోరా అంటే, ఆడు మామూలు చనిపోయిన తర్వాత ఆడు బెంగెట్టేసుకున్నాడు, ఆడు భయపెట్టిపోయాడు. సరే రాను వెళ్ళి మీ అక్కల దగ్గర పడుకోనేవాడు. ఇప్పటికే వాడు వాళ్ళ అక్కల దగ్గరే పడుకుంటున్నాడు ఆ గదిలో. నేను ఒక్కడనే ఒంటరిగా నా రూమ్లో నా బెడ్రూమ్లో నేను పడుకుంటాను. డాడీ డాడీ అని పిలుస్తుంది రా అమ్మ అమ్మ అని. లేచి లైట్ వేసి చూసేసరికి 12 అయింది మధ్యాహ్నం. అంటే నా కలలో ఎక్కడో నేను ఉన్నానన్నమాట. ఆలోచనల్లో ప్రతి వాళ్ళు కూడా నిద్రపోతున్నప్పుడు కలల్లో ఉంటారు. వాళ్ళు లేచేటప్పుడు మర్చిపోతాం. ఈ ఎప్పుడైతే మనం లేచిపోతామో మర్చిపోయే పరిస్థితి కూడా మనలో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మందికి నాకు అంత తొందరగా మర్చిపోతాను. అంటే నిద్రలో ఏదో పనిలో లీనమై ఉన్న ఆ టైంలో స్వరం వినబడగానే నిద్ర మేలు. యేసుక్రీస్తు స్వరం వినబడగానే ఎలాగైతే లేచిపోతారో అలాగే మన పిల్లల శబ్దం వినగానే మనం లేచిపోతాం. డాడీ అనగా లేచిపోతాం. అప్పటికి ఏదైనా చిన్న కళ గుర్తొచ్చిందనుకో, ఓహో ఇలా ఇవి ఆ కళ అంటే తెల్లవారు వచ్చే కళ మనకు అప్పుడప్పుడు దగ్గరగా లేచే ముందు తెలివి వస్తే మనకు కొంచెం గుర్తుంటుంది, లేకపోతే అది కూడా గుర్తుండదు. ఎందుకంటే మర్చిపోతాం, లేవగానే మర్చిపోతాం. ప్రియులరా, ఈ మానవ జీవితంలో దేవుని స్వరము వినగానే మరుపు కాదు, ఇది మారిపోతాం. ఒక వాతావరణం నుండి మరొక వాతావరణంలోకి మారిపోతాం. శరీర జీవిత కాలం అనే వాతావరణము నుండి ఆత్మజీవిత కాలం అనే వాతావరణంలోకి మారిపోతాం. పిల్లలు జాగ్రత్తగా వినాలి. ఇందుకోసమే మీకోసమే నన్ను బ్రతికించాడు, ఉంచాడు. శరీర జీవిత కాలం, అసలు ఆత్మ ఆదాములకు ప్రవేశించింది నాది. అలాగా మన పూర్వీకులందరినీ దాటుకుంటూ 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 నా తండ్రిలోకి వచ్చింది. నాకు అసలు లోకం తెలీదు. ఆదాము నుండి నా తండ్రి గర్భంలోకి వచ్చినంత వరకు, నా తండ్రి గర్భం నుంచి నా తల్లి గర్భానికి వచ్చినంత వరకు, నా తల్లి గర్భం నుండి నేను బయటకు వచ్చి ఊహ తెలిసినంత వరకు నేను ఒకనిని అనే విషయం నాకు తెలీదు. నవంబర్ 20, 1949 నాకు తెలీదు. ఆ రోజు వచ్చాను, ఉమ్మనీరులోంచి బయటకు వచ్చాను. నాకేం తెలీదు నేను ఎవరినో ఎక్కడి నుంచి వచ్చానో నాకు అప్పుడు తెలీదు. బాగా వినాలి పిల్లలు. ఆ తల్లి ఒడిలో పెరుగుతూ ఈ రంగుల ప్రపంచాన్ని చూస్తూ కొద్ది కొద్దిగా మానవ జీవిత మెమరీస్లోకి వెళ్తాం. మానవ జీవిత కాలంలోనికి వెళ్ళిపోతుంటాం మనం అలాగా. ఆ టైంలో
దేవుని గురించి నా ప్రకంపనలు తల్లిదండ్రులు మీకు వినిపిస్తున్నారా? లోకం గురించి నా పరిస్థితులు తల్లిదండ్రులు మీకు నేర్పిస్తున్నారా? అక్కడ మనకు కరెక్ట్గా భూమి మీద దేవుని కొరకు బ్రతకాలి అనేది మొలకగా ఉన్నప్పుడే, విత్తనం వేసేటప్పుడే కరెక్ట్గా పడాలి. నా తల్లిదండ్రులు నాకు అదే నేర్పించారు 100%. నేను చాలాసార్లు మీకు చెప్పాను ఈ సందర్భాన్ని. చౌలు మధుకి కనీసం ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మా ఇల్లు రోడ్డు ప్రక్కన ఉండేది. విశాఖపట్నంలో ఎవరు చనిపోయినా ఆ రోడ్డు అండే తీసుకుని వెళ్ళేవారు శవాలన్నింటిని. ఎప్పుడైతే బాజా భజంత్రీలు వినబడ్డాయో గబగబా వచ్చి చిన్నపిల్లాడిని ఒక 5-6 ఏళ్ళు అక్కడ ఆ గట్టు మీద కూర్చునేవాడిని. అప్పుడు ఆ శవం ముందు చాలామంది ఏడ్చుకుంటూ వెళ్తున్నారు, వెనకాతలు ఏడ్చుకుంటూ వెళ్తున్నారు, ముందు నాట్యం చేస్తుంటారు, గెంతుతుంటారు, డప్పులు వాయిస్తారు, పువ్వులు డబ్బులు జల్లుతుంటారు శవం మీద వెళ్ళి. నా బాల్య స్థితి, నా తల్లిదండ్రులు నేర్పించిన భక్తి జీవితం, బైబిల్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా నేర్పిస్తున్నప్పుడు లాజరు గురించి కానీ, ధనవంతుడి గురించి కానీ, ఆ రోజుల్లో యోసేపు గురించి కానీ, అబ్రహాం ఇస్సాకుల గురించి కానీ, సంసోను గురించి కానీ, దావీదు గురించి కానీ, మా నాన్నగారు బైబిల్ పట్టుకొని చదువుతున్నప్పుడు అవన్నీ నా బుర్రలోకి వస్తుండేవి. ఎందుకంటే అమ్మ ముందు ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్ అయితేనే తప్ప భోజనం పెట్టేది కాదు. కనుక కంపల్సరీగా మేము ప్రేయర్లో కూర్చునేవారు, ఫ్యామిలీ ప్రేయర్లో. అక్కడ ఊహ తెలుస్తుంది, లోకం పరిచయం అవుతుందనే టైంలో దేవుని గురించిన పరిచయాన్ని తల్లిదండ్రులు ఇంట్రడ్యూస్ చేస్తారు. లోకం గురించి పరిచయాన్ని లోకమే నేర్పించేస్తుంది. బడికెళ్తే అవే, రోడ్డు ఎక్కితే అవే, ఆడుకుంటే అవే. అలా ఈ మానవ జీవిత ప్రమాణాల్లోనికి వచ్చేస్తాను నేను. ఇలా మార్గం తప్పిపోయి దూరంగా అసలు దేవుడే అనే శబ్దం వినబడిన దశకు సాతాను చిన్ననాటి నుండి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే సమాజం దానికి అనుకూలంగా ఉంది. కనుక సమాజంలో ఉన్నవారందరూ మీరు పిల్లలు, ఘటసర్పం పిల్లలు, సర్పసంతానం మీరు అన్నాడు. అంటే చిన్ననాటి నుండి వాళ్ళ కన్నవారు వాళ్ళని లోకస్తులుగానే పెంచుతున్నారు. లోక మర్యాదలు, లోక గౌరవాలు, లోక తర్బీదులు, లోక నియమ నిబంధనలు ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు వాళ్ళు. అలా ఉన్న నేను తల్లిదండ్రుల ఆ రూట్ నాకు వాళ్ళు మార్చారు. ట్రైన్ వెళ్తుంటప్పుడు రెండు రైళ్ళు విడిపోతూ ఉంటాయి. రెండు లైన్లు విడిపోయిన దగ్గర ఒకే లైన్ కనబడుతుంది. విడే దగ్గర ఒకే లైన్ ఉంటుంది. ఇలా ఎంటర్ అవుతుంది విడే దగ్గర కనేసరికి ఈ పక్క తిరిగిపోద్ది. ఒక ట్రైన్ పట్టాలు మనం చూసేటప్పుడు ఒకే ట్రాక్ మీద వెళ్ళిన ట్రైను కొంతసేపటికల్లా ఎక్కడో దగ్గర డబుల్ లైన్స్ వస్తాయి. మనం పెట్లో కూర్చొని దూరంగా చూస్తుంటే ఇంజిన్ వైపు, ఇప్పుడు ఈ ట్రైన్ లెఫ్ట్ వెళ్తుందా రైట్ వెళ్తుందా అని మనం ఆలోచిస్తే, లెఫ్టా రైటా అని చూసే ముందు మనం దాని గమ్యం, దాని ప్రారంభ పాయింట్ని మనం చూస్తే అక్కడ సింగిల్ ట్రాకే ఉంటుంది. ఆ సింగిల్ ట్రాక్ దగ్గర డబుల్ లైన్స్ ఉంటాయి. అక్కడ కనెక్ట్ చేస్తాడు, రైట్కి వెళ్ళాలన్నా లెఫ్ట్కి వెళ్ళాలన్నా. మానవ జీవితంలో నవమాసాలు తల్లి గర్భంలో ఉండి, నవమాసాలు తల్లి ఒడిలో పెరిగి, మరికొద్ది ఊహలు తెలిసేటప్పటికీ మన ప్రయాణం ఎటు, మన గమ్యం ఎటు అనేది అక్కడ మారుతుంది. తల్లిదండ్రులు జాగ్రత్తగా శ్రద్ధ తీసుకోవాలంటాను. అందుకే పిల్లల ఎడల శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళకి ఇష్టపడరు అయినా దాన్ని మనం, దాన్ని తప్పనిసరిగా మనం పిల్లలు నడిపించాలి అందులో. కనుక ఇక్కడికి రాగానే మానవ జీవితం అనేది ప్రారంభమైపోతుంది. ఈ మానవ జీవితంలో మొదటి నుంచి వాక్యం నేర్చుకున్నవాడు దేవునిలో జీవించాలా లోకంలో జీవించాలా అనే దాని మీద డిసైడ్ అవుతాడు. ఇంచుమించు 99% లోకం పరంగా జీవించడానికే ప్రతి వాళ్ళు సిద్ధపడతారు. అంటే దారి మళ్ళీపోతాం మనం. మళ్ళా తిరిగి దారిలోనికి రావాలంటే పిడి సుందరరావు లాంటి వాడు పుట్టాలి.
గమనించాలి. ఇక్కడ ఇందాక నా బిడ్డ అంటుంది, అసలు మీరు పుట్టకపోతే మేము ఏమైపోయేవాళ్ళం అండి అని. చాలామంది పిల్లలు ఏమో మెసేజ్లు పెడతారు అది, అసలు మీరే లేకపోతే మేము ఏమైపోయేవాళ్ళం, ఎటుపోయేవాళ్ళం. నా పిల్లలందరూ ఎక్కువగా నాతో అనే మాట, మంచి మాట ఇది, మీరు లేకపోతే మేము ఏమైపోయేవాళ్ళం. కనుక కరెక్ట్ వేలోకి రావాలంటే మళ్ళా దా గాడి మళ్ళీపోయిన మనము, అంటే మన బాల్య దశలో బడులకు వెళ్ళి స్నేహితులతో తిరిగి లోకంలో నలిగిపోయి సినిమాలు షికారులు అంటూ తిరుగుతూ లేనిపోని హ్యాబిట్స్లోకి బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళిపోయి మనం దారి మళ్ళీపోతే రప్పించటం చాలా కష్టం. వాళ్ళు తిరిగి రప్పించటం, ఇది మానవ జీవితం, నటనా జీవితం. అది నటనా జీవితం. ఈ నటనే నిజమనుకుంటాం, ఈ నటనలో ఇక్కడ ఉన్నదే నెక్స్ట్ జీవితంలో కూడా ఉంటాం. ఎందుకంటే చాలామంది ఈరోజు, మరి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఈ జన్మలో మనం ప్రేమికులు కాకపోయినా నెక్స్ట్ జన్మలోనైనా మళ్ళీ మనం ప్రేమికులుగానే పుట్టాలని ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుని ఆత్మహత్యలు చేసుకుంటారు. మీరు ఇవన్నీ వినే ఉంటారు. మీరు లోకం ఏమి నేర్పించిందంటే మరలా ఈ ఆలోచనలో నుంచి బయటకు పోతారేమో అని సాతాను ఆ దుష్ట ఆలోచనలతోనే వాళ్ళని కొండ మీద వరకు చెట్టు వరకు తీసుకెళ్తుంది చంపే నిర్ణయం. అక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు ఏంటంటే, మీ తల్లిదండ్రులు మన ప్రేమకు అంగీకరించటం లేదండి, నా తల్లిదండ్రులు మన ప్రేమకు అంగీకరించటం లేదండి, కనుక 7 జన్మలు ఉంటాయంటున్నారు మన వాళ్ళు పెద్దలు పూర్వీకులు. ఈ 7 జన్మలో ఇది మన మొదటి జన్మ, వీళ్ళే లెక్కలేసుకుంటారు ఇది మన మొదటి జన్మ. నెక్స్ట్ జన్మకైనా మనం ప్రేమికులుగానే పుట్టాలి, ప్రేమికులుగానే భార్యాభర్తలుగా కలవాలి అని ఒక ఉత్తరం రాసేసి హ్యాంగ్ అయిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే వాళ్ళకు మారడానికి ఎటువంటి ఆపర్చునిటీ సాతాను ఇవ్వదు. అందుకే నేను ఎప్పుడు అంటాను, అతిగా ప్రేమించక భార్యను, అతిగా ప్రేమించక తల్లిదండ్రులను, అతిగా ప్రేమించక భర్తను, అతిగా ప్రేమించక పిల్లలను, అతిగా దేవుణ్ణి ప్రేమించు. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ ఇంత పూర్ణం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమంటున్నాడు. ప్రారంభ ఆజ్ఞ ధర్మశాస్త్రంలో 1 స్థానంలో ఉన్నది అదే, ముందు దేవుడు ఉండాలి నీ జీవితంలో, తర్వాత నీ భర్తనో నీ భార్యనో నీ పిల్లలనో మీ వాళ్ళ పెట్టుకో, నో ప్రాబ్లం. కానీ వాళ్ళు నీకు భూమి మీద నీ జీ బ్రతుకు కాలం ఈ నటనా జీవితానికే, వాళ్ళు నీకు నీ నటనలో వాళ్ళు కూడా పాలు పంపులు తీసుకుంటున్నారు, ఈ పాత్రలు తీసుకున్నారు వాళ్ళు, భార్య పాత్ర, భర్త పాత్ర, పిల్లల పాత్ర, తల్లిదండ్రుల పాత్రలో. ఇవి నిజమనుకోకండి, చెరిపేసుకోవాలి, ఇవి కడిగేసుకోవాలి. చివరికి ఈరోజు మానవాళి ఏమైపోయిందంటే ఇదే నిజమైన జీవితం, మనది జన్మజన్మల బంధం. ఇలాంటి మాయ మాటలు చెప్పి జనాన్ని తప్పుదారిని పట్టించింది సర్పం. నిజమా నిజమా అని నిజాన్ని ప్రశ్నించింది, నిజమా అని అబద్ధాన్ని బోధించింది. నిజమా అని నిజాన్ని ప్రశ్నించింది అదా అవ దగ్గర, నిజమా అని నిజాన్నే ప్రశ్నించింది, అబద్ధాన్ని నమ్మించింది. ఇక్కడ మనం జాగ్రత్తగా మన రూట్ మారిపోకుండా ఉంటే మనం చివరి కన్ను మూసినంత వరకు నిద్రపోయడం అంటాం దాన్ని, ఆళ్ళే నిద్రపోతున్నాం అంటారు. ఇప్పుడు మనం చనిపోవడం పెద్దగా తీసుకోకండి, ఈజ్ ఓన్లీ స్లీపింగ్, విశ్రాంతి. ఈ విశ్రాంతిలో ఈ బంధాలన్నీ గుర్తుంటాయి తప్ప బంధాలు వాస్తవాలు కావు అనేది మాత్రం మనకు తెలిసిపోతుంది చనిపోగానే. బాగా వినాలి పిల్లలు, అన్ని బంధాలు గుర్తుంటాయి కానీ బంధాలు యథార్థాలు కావు. అదంతా ఒక నాటకం, రంగంలో దేవుడు నీకు ఇచ్చిన పాత్ర. అందుకే పౌలు రోమీలకు రాస్తూ ఈ పత్రిక
కొరింథీయులకు రాసిన క్షమించండి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి పత్రిక 7వ అధ్యాయము 29 30 సహోదరులారా నేను చెప్పినది ఏమనగా కాలము సంకుచితం చాలా తక్కువ కాలం ఈ లైఫ్ టైం 147 బ్రతికాడు ఎవరైనా మన పుట్టుగో మన యాకోబు గారు ఇక మన జీవిత కాలానికి వస్తే 60 70 హాఫ్ అయిపోయింది హాఫ్ ఏమంటున్నాడు కాలము సంకుచితం మునుపంతలేదు 969 ఇయర్స్ బ్రతికాడు అంత లైఫ్ టైం ఇప్పుడు లేదు జల ప్రళయానికి 120 ఇయర్స్ వచ్చింది జలప్రలయానికి తర్వాత కూడా భక్తులు బ్రతికారు ఎందుకు అవసరాలు బట్టి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి భూమి మీద ఉండాలి చెప్పాలి గనుక బాధ్యతలు వాళ్ళ మీద ఉన్నాయి గనుక వాళ్ళకి లైఫ్ టైం పెరిగింది అంటే అందరికీ లైఫ్ టైం పెరగలేదు కనుక ఇక మీదట భార్యలు గలవారు అయ్యో నా భార్య అని ఫోటో ముందు నువ్వు భజన చేయకుండా భార్యలు గలవారు భార్యలు లేనట్టు ఏడ్చువారు ఏడవనట్టు సంతోషపడేవారు సంతోషపడనట్టు కొనుక్కున్నది ఏదైనా తమ కొనుక్కున్నది తమ కొరకు తమది కానట్టు ఈ లోకాన్ని అనుభవించే వాళ్ళందరూ కూడా ఆ ఏదో అనుభవించాలనుకోకుండా ఉండవాలని అంటే ఇవన్నీ నటన నాయన ఇదంతా నటన నాయన నటన ఇటు పాత్రలో గెలిపి రాజు అయిపోతూ అట్ట కిరీటంతో తిరుగుతావా ప్రతిరోజు బయటకు వచ్చి నాటకం నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళిపోయి ప్రతిరోజు కిరీటం పెట్టుకుని రాజులా తిరుగుతుంటావు రోడ్ల మీద ఇడేడు పిచ్చోడ్లాగా ఉన్నాడు రా పకట వేషగాడిలాగా ఉన్నాడంటది ఈ సమాజం ఈలలు వేసేవాళ్లే నీ నాటికను చూసి ఈలలు వేసేవాళ్లే నీ పాత్రకు శభాషులు కొట్టి ఈలలు చప్పట్లు కొట్టేవాళ్లే ఇదే వేషం వేసుకొని గద పట్టుకొని నువ్వు కానీ తిరుగుతుంటావు రోడ్ల మీద విల్లంబులు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతుంటే బాబు అడుక్కునే వాళ్ళు చాలామంది ఇలాంటి డ్రెస్సులు వేసుకొని అడుక్కుంటుంటారు సంక్రాంతి టైంలో ఆంజనేయుడిది వేసుకుంటారు బొమ్మ అది జుట్టు బ్యాకప్ వేసుకుంటారు మూతది పెట్టుకొని అది నటనలో ఉన్నప్పుడు అది కేవలం నువ్వు బ్రతకటానికి ఒక నటి ఒక నాటకం వేసి ఆంజనేయ స్వామిలా వేసుకొని ఇంటింటికి వెళతావు నాటకం కనుక ఇక్కడ ఏమంటున్నాడు ఈ లోకంలో మీరు వేసేవన్నీ పర్మనెంట్ కాదు వాటి మీద మనసు పెట్టుకోకండి మీరు ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవించినట్టును ఉండవలెను ఎలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది కళ్ళు మూస్తే ఈ లోకపు నటన అయిపోయినట్టే లోక నటన అయిపోయింది ఇకపోతే మృతులు ఒకటే దేవుని పిల్లలు భద్రపరచబడే విధానం ఒకటి ఉంటుంది దేవుని పిల్లలు కాని వారు భద్రపరిచే విధానం ఒకటి ఉంటుంది నిజమైన దేవుని పిల్లల్ని ప్రకృతి భద్రపరుస్తుంది అలాగే నిజమైన దేవుడు పిల్లలు కాని వారిని కూడా ప్రకృతి భద్రపరుస్తుంది ఎందుకంటే వీళ్ళందరూ సమాధుల్లోనికి రావాలి ఎప్పుడు ఆయన వచ్చి పిలిచే రోజు ఒకటి ఉంటుంది ప్రతి వాళ్ళు సమాధుల్లో నుంచి రావాలి చదువునైన వాక్యాన్ని యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 ఒక కాలం వస్తుంది ఆ కాలాన్న సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసేవారు జీవ పునరుద్ధానికి వెళ్తారు కీడు చేసేవారు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు అంటే ఇప్పుడు ఎక్కడున్నారో అయితే ముందుగా చనిపోయి వాళ్ళు ఎక్కడుండాలో అక్కడే ఉన్నారు ప్రస్తుతం టెంపరీ జీవ పునరుద్ధానం ఉంది ప్రస్తుతం టెంపరీ నరక పునరుద్ధానం ఉంది ఒక రైలు ఎక్కాలంటే వెయిటింగ్ రూమ్ ఉంటుంది ఆ వెయిటింగ్ రూమ్లో ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ రూమ్ వేరు సెకండ్ క్లాస్ వెయిటింగ్ రూమ్ థర్డ్ క్లాస్ ప్లాట్ఫామ్ ఏమండి ఎలాగైతే వెయిటింగ్ రూములు ఉంటున్నాయో ఒక విమానానికి వెళ్ళాలంటే ఎలాగైతే ఏసీ హాల్స్ మీకు వెయిటింగ్లో కుర్చీలు వేసి పెడతారో అదేవిధంగా మరణించిన వెంటనే సెటిల్మెంట్ అవ్వదు అంటే ఇంకా దేవుడు ఈ ప్రపంచాన్ని నాశనం చేయలేదు ప్రస్తుతం నాశనానికి వెళుతుంది యూనివర్స్ అంతా ఈ నాశనం అయిపోయే టైంకి రెండు భాగాలుగా విడగొడతాడు వాళ్ళని
లోకం కోసం బ్రతికే వాళ్ళంతా ఒక భాగానికి వచ్చేస్తారు, దేవుని కోసం బ్రతికే వాళ్ళంతా ఒక భాగానికి వచ్చేస్తారు. లోకం కోసం బ్రతికిన వాళ్ళు మరణ పునరుద్ధానానికి వెళ్తారు, లోక దేవుని కోసం బ్రతికే వాళ్ళు జీవ పునరుద్ధానానికి వెళ్తారు. కనుక ఆ రోజు సమాధుల్లో ఉన్నవారు బయటకు రావాలి, బయటకు వచ్చి వస్తారు. వాళ్ళు సమాధుల్లో ఎందుకున్నారు? వాళ్ళ శరీరాలు ఉన్నాయండి. అక్కడ యెషయా గ్రంథం 26:19 యెషయా గ్రంథం 26:19 మృతులైన నీ వారు బ్రతుకుతారు, నా వారి శవములు సజీవములైపోతాయి. మట్టిలో పడి ఉన్న వారులారా మేలుకోండి, రండి, మీరు ఉత్సహించండి. మీరు వెళ్ళిపోతున్నారు శాశ్వతమైన ఆనందకరమైన చోటుకు, దేవుని సన్నిధి, దేవుని రొమ్మున అనుకొనటానికి. చావంటి ఎందుకు భయపడుతున్నారు? మంచివాడు భయపడకండి. దేవుని పని చేయని వారే చావంటే గజగజలాడాలి. దేవుని కొరకు బ్రతకని వారే చావంటే చచ్చి చచ్చి ఏడవాలి. చెప్తున్నాను, మీకు ఇప్పుడు ఇంకా చావు రాలేదు గనక, కళ్ళు కనబడుతున్నాయి, నోరు మాట్లాడుతుంది, చెవులు వింటున్నాయి, కాళ్ళు నడుస్తున్నాయి, చేతులు చేస్తున్నావు అనుకుంటున్నావు, ఒక్క క్షణం ఇవన్నీ నిర్జీవం అవ్వడానికి, నిశ్చేష్టం అవ్వడానికి, స్తంభించుకుపోవటానికి, వన్ సెకండ్ కనురెప్పపాటు. ఈ మాధు దానికి విరవీగిపోతున్నాడు మనుష్యుడు, నా అంతటి వాడు లేడని. దేవుని పిల్లలారా, ఆత్మలకు తమ శరీరాల భద్రత అవసరం. ఆత్మలకు తమ శరీరాల భద్రత అవసరం. నా ఆత్మకు నా శరీరం భద్రత అవసరం అండి. నా శరీరాన్ని నేను కాపాడుకుంటున్నాను, తెలుసా మీకు? కాపాడుకుంటున్నానండి నా శరీరాన్ని. దీని భద్రత అవసరం నాకు. ఎందుకంటే నీకు వీసా ఉంటే కానీ ఆ దేశానికి ఎలా రానివ్వరో, అర్థమవుతుందా? మన ఇండియా నుంచి అమెరికా వెళ్ళాలనుకోండి వీసా ఉండాలి, కువైట్ వెళ్ళాలనుకోండి వీసా ఉండాలి, సౌదీ వెళ్ళాలనుకోండి వీసా ఉండాలి. ఆ దేశం నీకు అనుమతి ఇవ్వాలి. నీ శరీరమే భూమి మీద నీకు వీసా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:44 ప్రకృతి సంబంధమైన శరీరము ప్రస్తుతం నీవు ఉండి అందులో అనుభవిస్తున్నావు. ప్రకృతి సంబంధమైన శరీరము భూమి మీద బ్రతికినంతకాలం ఈ నటనాలయంలో నువ్వు నటించావు కనుక నీకుంది. ప్రకృతి శరీర సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంటేనే ఆత్మ సంబంధమైన శరీరము నీకు వస్తుంది. ప్రకృతి సంబంధమైన శరీరము లేదనుకో నీకు ఆత్మ సంబంధమైన శరీరము రాదు. మొదటి కొరింది 2:5 మొదటి 2 వచనాలు భూమి మీద మన గుడారమైన ఈ దేహము శిథిలమైపోతుంది, మరణిస్తుంది, మట్టిలో కలిసిపోతుంది, నిప్పులో కాలిపోతుంది, నీటిలో మునిగిపోతుంది, ప్రకృతిలో లీనమైపోతుంది, కానీ భద్రపరచబడుతుంది. డోంట్ ఫర్గెట్ ఇట్. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది. భూమి మీద మనకున్న మన గుడారమైన ఈ నివాసము, ఈ శరీరం శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుడే కట్టిన నిత్యమైనదినైనా నివాసము ఆత్మ సంబంధమైన శరీరము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము ఏమీ లేని వాళ్ళం కాదు. వస్త్రము ధరించుకుని వారముగా కనబడాలంటే ప్రకృతి సంబంధమైన దేహాన్ని ఆత్మదేహం మీద ధరించుకోవాలి. ఆత్మదేహం అంటే దిగంబరిది, ఒంటరిది. శరీర సంబంధమైన దేహాన్ని దీని మీద ధరించుకొని ఉండాలి. కిందకి వెళ్ళేసరికి ఏమంటున్నాడు చూడండి, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము ఈ శరీరము మీద ధరించుకుంటాం. ఒకనాడు నాశనం అయిపోయి మట్టిలో కలిసిపోయే ఈ దేహమే అమర్చతను ధరించుకొని
అక్షయతలోనికి వెళ్ళిపోతాం మనం, అది ఉండాలి, అది వీసా. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. మట్టిలో కలిసిపోయి ఈ శరీరము అమర్త్యతను మట్టిలో కలవని దేహంగా మారిపోతుంది. అది గొప్ప జీవితం, అది గొప్ప అనంత కాలం. భూమి మీద ఉన్న 60-70 ఏళ్ళు ఈ చిన్న పాపిష్టి జీవితానికే నీ అమ్ముడుపోతావా? తన దేహాన్ని గురించి యాకోబు ఎంత చక్కగా దాచుకుంటున్నాడు చూడండి. ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో చూద్దామా. 28:47-28 ఆదికాండం. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికిన యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున్న పక్షమున దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనుపరచము. ఇదేంటండి కొడుకు చేత ప్రమాణం చేయించుకుంటున్నాడు? ఏంటి దేహాన్ని భద్రపరచడం కోసమే దేహాన్ని ఈ దేశంలో కాక, ఈ దేశంలో కాక ఇశ్రాయేలీని బానిసలుగా మార్చుకొని ఇశ్రాయేలీని 430 సంవత్సరాలు ఎంత నీచాత నికృష్టంగా పరిపాలించి ఎన్ని కష్టాలు పాలు చేసిన ఈజిప్షియన్స్ పరు రాజు వాడు ఎర్ర సముద్రం వాడే ఉన్న నైలు నదిలో మొసలివాడు, క్రూరుడు వాడు ఫరో. ఎక్కడున్నాడు ఇస్రాయేలు దేవుడు అని దేవుని మీద తిరుగుబాటు చేశాడు. ప్రజలను చంపడానికి రథాల మీద బయలుదేరాడు అనుమతి ఇచ్చిన తర్వాత అబద్ధికుడు. అలాంటి ఈ మట్టి మీద చూసారా యాకోబు ఎంత ఆలోచించాడు. అలాంటి ఈ దేశం నా తండ్రి అన్నాడు, పాలు తేనెలు ప్రవహించు దేశం అన్నాడు చూసా, అది నా తండ్రి నాకు ఇచ్చిన దేశం. ఇస్రాయేలీలు కనాను మీద ఎంత ఆశ పెట్టుకున్నారో ఇస్రాయేలు అయిన యాకోబు తను కనానికి వెళ్ళాలి, పాలు తేనెలు ప్రవహించి దేశంలో సమాధి కావాలని కోరుకున్నాడో, బాగా వినాలి ఇక్కడ, సమాధి కావాలని కోరుకున్నాడు. క్రైస్తవులారా, భూమి మీద మీరు సమాధి కావాలనుకుంటున్నారా? పాలు తేనెలు ప్రవహించే పరలోక దేశానికి వెళ్ళాలనుకుంటున్నారా? ఇది ఇస్రాయేలీలు కనాను దేశానికి, ఇది క్రైస్తవులు పరలోకానికి. నువ్వు ఏది కోరుకుంటున్నావు చెప్పు. నీ శరీరం పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటున్నావా? భూమి మీద ఉన్నప్పుడు కనుక ఆ శరీరాన్ని భద్రపరుచుకునే విధానం నీకేమైనా ఉందా? వాడు చనిపోయే ముందండి నా నోటంట మాట వచ్చింది. ప్రతి ఏడాది నా పిల్లలు వేల మంది మోదవలసి ఇంటర్నేషనల్సిటీకి వస్తారు. దాని వెనక స్టేజ్ వెనకాతల స్టేజ్ ముందు గ్రౌండ్లో అందరూ కూర్చుంటున్నారు వేల మంది. స్టేజ్ వెనకాతల ఒక చక్కని తోట, ఆ తోటలో సమాధి. అన్నానో లేదో కొన్ని విదిన్ షార్ట్ టైం నా ఇంటిలో ముగ్గురు చనిపోయారండి. ఆ ముగ్గురిని తీసుకొచ్చి అక్కడే పెట్టాను. ఎక్కడ పెట్టాలో దాని గురించి, ఎక్కడ సమాధి పెట్టాలో దాని గురించి యాకోబు తన కొడుకైన యోసేపు చేత ప్రమాణం చేయించుకుంటున్నాడు. ప్రసన్న బాబుతో అన్నాను, ఒరే నాన్న, అమ్మ చనిపోయింది, కరోనా అనగానే హాస్పిటల్ వాళ్ళు అంటారు కరోనా అనగానే ఇది దీన్ని ఈ శవాన్ని మండించేయాలండి, దహించేయాలండి. సరే నాన్న మరి ఏం చేద్దాం అనుకున్న టైంలో హాస్పిటల్కి వెళ్ళి ప్రసన్న బాబు మాట్లాడు, దేవుని సహాయం అండి, దేవుని యొక్క ఏర్పాటు చెప్తున్నాను. డాడీ డెడ్ బాడీని, అమ్మ డెడ్ బాడీని మనం తీసుకెళ్ళిపోదాం మోదవలస, వెల్ మై సన్ తీసుకొచ్చే. నిజంగా ముగ్గురిని కూడా అండి వేదిక వెనుకున్న ఖాళీ స్థలం తోటలో, అరటి కొబ్బరి తోటలో వాళ్ళ ముగ్గురు సమాధులు చేయించానండి, భద్రపరిచాను. నేను అక్కడే నన్ను నా కొడుకుతో చెప్పాను, ఆయన నన్ను కూడా అక్కడే భద్రపరచరా. యాకోబు తన కుమారుడైన యోసేపు దగ్గర ఎలా ప్రమాణం చేయించుకున్నాడు. అయితే నేను ఇంకోటి చెప్పాను నా కొడుకు, ఒరే అమ్మను పెట్టిన తర్వాత మీదను కొంత ఖాళీ స్థలం వదిలేయండి, ఆ తర్వాత ఇటుకలతో లేపి దాని మీద గ్రానైట్ వేయండి, అందులో నన్ను పెడుదురు కానీ అని. ఈ మధ్యన సమాధుల్లో ఖాళీ లేక ఎవరి సమాధులైనా ఖాళీగా ఉంటే అందులో వీళ్ళని పెట్టేస్తున్నారు.
ఎందుకంటే భూమి మీద ఖాళీ లేదు, అన్నీ నిండిపోయింది. ల్యాండ్ అంతా విశాఖపట్నంలో బరెల్ గ్రౌండ్లు నిండిపోయింది. ఎక్కడ వేరుగా గోయి తీసి గోతిలో పాతి పెట్టాలనేది ఎక్కడ లేదు. అక్కడ మన మనవాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ సమాధులు, మా నాన్నగారి సమాధి అక్కడే ఉంది, మా అమ్మగారి సమాధి అక్కడే ఉంది, వాళ్ళ సమాధుల్లో సమాధి చేయొచ్చు. కానీ మాధవలస గురించి నా నోట వచ్చింది. మాధవలస గురించి కూడా నా కుమారుడితో అదే చెప్పాను, నాన్న నన్ను కూడా మీ అమ్మ వాళ్ళని భద్రపరిచిన దగ్గరే భద్రపరచాలి. మనందరూ మీరందరూ కూడా అక్కడే భద్రపరచబడాలి. వాడు చనిపోకముందు నేను మధ్యాహ్నం వాళ్ళ దగ్గర విశ్రాంతిగా పండుకున్నాం, చేరబడ్డాం. ఏమండి మామూలు మాధవలసలోనే సమాధి చేస్తారు కదా అని తన అన్న మాట నా చెవుల్లో ఎప్పుడూ రింగు రింగు రింగుమని వినపడుతుంటుందండి. తప్పనిసరిగా నాకంటే ముందు చనిపోతే మీరు వెళ్తారు అక్కడికి, మీకంటే ముందు చనిపోతే నేను అక్కడికి వెళ్ళేటట్టు చూడండి. భద్రపరచడం నిజంగా యాకోబు ఇంత పరితాపం పొందుతున్నాడా, ఇంత ఆలోచిస్తున్నాడా యాకోబు? ఏమని యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికను, యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147, 29వ వచనం. ఇశ్రాయేలు చావలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడని యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షం ఉన్న పక్షం ఉన్న, దయచేసి కుమారుడిని అంటున్నాడు, దయచేసి చేయనైనా అని ఆర్డర్ ఇవ్వచ్చు, కానీ రిక్వెస్ట్ నమ్మకము కనపరచము, నా ఎడల దయను నమ్మకమును కనపరచము, నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచము, ఇట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకము, నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు. ఐఎమ్ స్లీపింగ్ నేను నిద్రపోతాను అక్కడంతే, నేను పండుకున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టుమని అతనితో చెప్పిన వాట్ ఏ వండర్ఫుల్ వర్స్ అండి. శరీరం అంతా వెంట్రుకలు నిలబడిపోతున్నాయి, నిద్రపోవటం నాయన ఎందుకు వరైపోతారు, చావండి ఎందుకర్రా భయపడిపోతున్నారు? మీరు దేవుని పిల్లలు కారా అయితే అది మీరు భయపడాలి. ప్రసన్నబాబు గారు ఆవేదన విన్నారు కదా ఇందాక, మీరు నిజమైన దేవుని పిల్లలా? సేవకుల అనుభవాలా మీవి? దేవుని కొరకు బ్రతికే ఆలోచనైనా మీది? మీ జీవితం దేవునికి అనుకూలంగా ఉందానా? ఇవాళ కుమ్మడి వచ్చాడు రవి, రాధమ్మ కొడుకు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారికి డబ్బులు వస్తే అందులో 100,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడు డాడీ. నేను ఒకటి అన్నానండి, మీలాంటి కుటుంబాన్ని నేను ఇంతవరకు చూడలేదయ్యా. లేమిలో ఉన్నారండి వాళ్ళు, లేమి. మీ రేషన్ గుంచుకుండయ్యా, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు, మీరు దాచుకోండియ్యా. లేదు డాడీ, మాకోసం మా దేవుడు ఉన్నాడు, పైన క్రింద మీరున్నారు, మాకు భయం లేదు. ఉంచండి డాడీ, అప్పుడప్పుడు 300,000 ఇచ్చారండి. కరోనా టైం అంతా సుమారు 100,000 రూపాయలు కాయగూరలు తీసుకొచ్చి ఇచ్చేవారండి. వాట్ ఏ వండర్ఫుల్ ఫ్యామిలీ. ఎప్పుడు తండ్రి పని ఆలోచన. ఏంటి వాడు ఫ్యామిలీ ఎక్కడే ఉండిపోయిందండి? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, రవి భార్య, రవి ఇద్దరు కూతుర్లు మాతోనే ఉండిపోయారు. పిల్లలు అంటారట తండ్రితో, డాడీ మేము రావు డాడీ ఇంటికి, మాకేమైనా మెడిసిన్స్, మాకున్న రోగాలకి మాకు మెడిసిన్స్ పట్టుకొని ఇక్కడికి వచ్చేయండి. తాతయ్య ఎప్పుడు కదిలితే మేము కూడా అప్పుడే కదులుతా ఉంటున్నారట. ఈవేళ మాట విని పొంగిపోయాను. నిజంగా అండి, గొడ్డులు కష్టపడినట్టు కష్టపడుతున్నారండి వాళ్ళు. 5 ఎకరాల ఈ విస్తీర్ణం కలిగినటువంటి ఈ ప్రాంగణాన్ని శుభ్రపరచాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. ఇటు ఇల్లు వాకిలి కాదండి,
5 ఎకరాలు గార్డెను, గార్డెన్లో రోజుకి ఆకు రావడమే. ఎంత ఆకు, వాట్ ఏ వండర్ఫుల్ ఫ్యామిలీ, వాట్ ఏ వండర్ఫుల్ చిల్డ్రన్. వాళ్ళదకపోతే ఎవరిదండి? చావంటే భయం వీళ్ళకెందుకండి? చావంటే భయం మనకెందుకండి? మనకు చావంటే భయం లేదు, వెళ్ళిపోదాం. నిద్ర కదండి ఇక్కడ మతిపు, మనం భూమి మీద కనబడవండి, పరదేశంలో ఉంటామండి. ఎక్కడ నీది ఆగిపోదు, నీ బీటింగ్, నీ గుండె ఆగిపోవచ్చు కానీ నీ ఆత్మ ఆగదు. నీ హార్ట్ బీటింగ్ ఆగిపోద్దేమో కానీ నీ సోల్ బీటింగ్ ఆగదు, నీ ఆత్మ బీటింగ్, నీ స్పిరిట్ బీటింగ్ ఆగదు. టక్కన అక్కడ ఉంటావు, ఇక్కడ మిస్డ్ అవుతావు, బాడీని వదిలి అక్కడ ప్రెజెంట్ అయిపోతావు పరదేశ. అసలు ఆగం మనం, మతిపోయినట్టు ఉండదు, బాడీ నిద్రపోతుంది ఎందుకు నువ్వు లేవు కనుక. భద్రపరిచేస్తాం, మేము భద్రపరిచేస్తాం. నా పిల్లలారా, దేవుని కొరకు ప్రయాసపడి 365 దినాలు దేవుడా 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 అనుకుని తిరిగే నా పిల్లలారా, ఈ స్థానిక సంఘములో ఉన్న నా పిల్లలారా, నేను బ్రతుకుంటే నా బాడీని భద్రపరచటం, మీ బాడీని భద్రపరచటం నేను బాధ్యత అయితే, నా బాడీని భద్రపరిచే బాధ్యత మీకు ఇస్తున్నాను. బాడీని భద్రపరిచేయండి, పర్లేదు. ఎవరికైనా మనం ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు పిల్లలు పక్కింటి వాళ్ళకో బంధువులు ఇంటికో పంపించి, అమ్మ కొంచెం 2-3 రోజులు మా పిల్లలు చూడడం, మేము వచ్చేస్తాం అంటే సేమ్. చావుకు భయపడే పని లేదు, భద్రపరచాలి నీ దేహాన్ని. కనుక యాకోబు దేహాన్ని భద్రపరచమని, వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్ అండి. 29వ వచనం, ఇశ్రాయేలు చావలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు ఒక కటాక్షం ఉన్న పక్షంలో దయచేసి నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనుపరచు మై సన్. ఎట్లనగా ఐగుప్తులో బాధ పెట్టకము, నా పితరులతో కూడా నేను పండుకున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధుల్లో నన్ను పాతి పెట్టమని అతనితో యోసేపుతో చెప్పను. ఇక్కడ కళ్ళు మూసేశాడు, అక్కడ ఇస్సాకుతోను అబ్రహాముతోను కలిసిపోయాడు. ఇక్కడ కన్ను మూసేశాడు యాకోబు, అక్కడ వెళ్ళి కన్న తండ్రిని చూశాడు, తండ్రి అయిన అబ్రహామును చూశాడు. విదిన్ సెకండ్స్, అధికాండం 69 చివరిగా, అధికాండం 49:33, యాకోబు తన కుమారులను ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాలు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడ్డాడు. వెళ్ళిపోయాడు సొంతడ దగ్గరికి, స్పిరిట్ ఇమీడియట్గా వెళ్ళిపోయింది. కానీ భూమి మీద ఈజిప్ట్లో ఉన్న ఈయన శరీరం, ఈయన శవం 430 ఏళ్ల తర్వాత అబ్రహాము ఆ మక్పెలా గుహ దగ్గరికి వెళ్ళి సమాధయింది. ఈయన ఇమీడియట్గా తన పూర్వీకుల దగ్గర, తన పితరుల యుద్ధకు వెళ్ళిపోయి స్వజనుల యుద్ధకు. స్వజనులు ఎవరు, నీ సొంత వారు ఎవరు? నిజంగా స్వజనులు పాట కడతాడు మన జాన్సన్ గారు. వాట్ ఏ వండర్ఫుల్ అండ్ థిరిటికల్ అండ్ హిస్టారికల్ అండ్ స్పిరిచువల్ సాంగ్. ఏది సొంత ఊరు, ఎవరు నీ సొంత వారు? కళ్ళు మూసిన వెంటనే ఇక్కడ ఏమంటున్నాడు, 49వ అధ్యాయంలో 33వ వచనంలో, యాకోబు తన కుమారులను ఆజ్ఞాపించిన చాలించిన తర్వాత మంచం మీద కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచాడు. ప్రాణం విడవగానే స్వజనులు. మనం ప్రాణం విడగానే మన పూర్వీకులు నన్ను కన్నవారు, నన్ను పెంచినవారు, నాతో ఉన్నవారు అందరూ అక్కడ, వాళ్ళు దేవుని పిల్లలై మరణిస్తేనే. గాడ్ బ్లెస్ యు మై చిల్డ్రన్.